మీరు తరచు ప్రజల తరఫున మాట్లాడుతూ ఉంటారు పొలిటికల్ పార్టీస్ అని కాకుండా ప్రజల తరఫున జనరల్గా ఐడియల్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ కేసు వీగిపోయే విధంగా లేదా కోర్టుల ద్వారా స్టే వచ్చేటువంటి విధంగా లేదా అమరావతి మీద జగన్ ఇంకొక అడుగు కూడా వేయడానికి ముందుకు వేయడానికి అవకాశం లేనటువంటి స్థితి ఒకటి ప్రివేల్ అయింది ఈ స్థితి అనేటువంటిది ప్రజలకు జరిగినటువంటి మేలు అంటారా కీడంటారా మీరు ఏమనుకుంటారు ఖచ్చితంగా మా పార్టీ నుంచి స్టాండ్ చూస్తే కనుక అమరావతి అనేది అవ్వాలి ఇక్కడే ఉండాలి ప్రజల రాజధాని కింద కాదు నేను అనేది అంటే ఈ ఈ అమరావతిలో మీరు కూడా చెప్పారు మీ పార్టీ కన్సిస్టెంట్ గా చెప్పింది మీ పార్టీ ప్రధానమంత్రి కూడా చెప్పారు ఏమని అమరావతిలో భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయి పోలవరంలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది అని ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి లోపభూ ఇష్టమైనటువంటి విధానాల వలనో మరొక కారణం చేతనో లేకపోతే ఇంకా చాలా చక్కగా చేసినా కూడా ఇతర ఇతరమైన కారణాల వలనో అమరావతి అవకతవకల మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం లేదు నిన్న దమ్మాలపాటి శ్రీనివాసరావు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు మీద ఇచ్చినటువంటి ఆర్డర్ కానీ ఈరోజు సిట్కు సంబంధించి క్యాబినెట్ సబ్ సబ్ కమిటీకి సంబంధించి రెండు జీవోలను రిలీజ్ చేసింది జగన్ ప్రభుత్వం ఈ రెండు జీవోలు క్యాబినెట్ సబ్ కమిటీకి మరి ఎందుకు జీవో ఇష్యూ చేశారో నాకైతే అర్థం కావడం లేదు ఎనివే ఈ జీవోల ప్రాతిపదికగా తదుపరి చర్యలేవి కూడా తీసుకోవడానికి వీల్లేదు అనని హైకోర్టు స్పష్టంగా చెప్పింది అంటే అర్థమైంది అమరావతి విషయంలో అడుగు కూడా జగన్ ముందుకు వేయడానికి అవకాశం లేదు ఇది ప్రజలకు మీ పార్టీ పరంగా ప్రజలకు జరిగిన లాభం నష్టం ప్రజలకు జరిగిన నష్టం అండి ఎందుకంటే అవకతవకలు అనేది నాలుగు వేల ఎకరాలకి జరిగింది అలా అని ఉన్నది పాయింట్ దానికి ప్రాంప్ట్ గా వీళ్ళు ప్రజెంట్ చేయకుండా ఏదో ఒక పిటిషన్ ఒక ఇష్యూ అనేది రేజ్ చేసి హైకోర్టుకి వెళ్ళి జరిగింది పిటిషనర్స్ వల్ల పిటిషనర్స్ ద్వారా అది కొట్టేయడం జరిగిందండి దీనివల్ల నిజంగా జరిగిన అవకతవకలు కానీ దానివల్ల అన్ని కూడా బయటకు రాకుండా ఒక పార్టీకి లాభం జరిగింది ఒక పార్టీకి మాత్రం సో ఇది 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 జరిగిన పాయింట్ ఏంటంటే అండి నిజానిజాలు కనుక ప్రజలకు తెలిస్తే ఈ రాజధానిలో జరిగిన అవకతవకలని తెలిస్తే కనుక ఖచ్చితంగా పాత గవర్నమెంట్ టిడిపి గవర్నమెంట్ కి చాలా నష్టం జరిగింది జరిగేది అది జరగకుండా ఈ రోజు ఈ సిచ్యువేషన్ ని వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కేసుని సరిగ్గా వేయకుండా దాన్ని వీక్ చేసేసి ఆటోమేటిక్ గా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పుడు అది హోల్డ్ అయిపోయిందండి ఓకే దీనివల్ల ఖచ్చితంగా మాత్రం ప్రజలకు నష్టం జరిగింది